హలో అండి, మల్టీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను గోల్ ఫింగర్స్ తోటి స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాను. ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఆనియన్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆనియన్స్ని చూస్తున్నారు కదా, ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ని ఈ ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్. అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ స్నాక్ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. మనం బేసిక్గా ఎన్నో రకాల స్నాక్ ఐటమ్స్ అనేవి తింటూ ఉంటాం. ఈ స్నాక్ ఐటమ్ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే ఇంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గోల్డ్ ఫింగర్స్ని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే సూపర్ మార్కెట్లో కూడా మనకి రెడీమేడ్గా కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ గోల్డ్ ఫింగర్స్. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి, మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం స్టఫింగ్ కోసం ఆనియన్స్ని కట్ చేసి పెట్టాం కదా, స్టఫ్ చేసుకుందాం. మీడియంగా ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న వెంటనే తినేసేయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఈ విధంగానే మిగతావి కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో వెరైటీ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటున్నారా? లేట్ చేయకుండా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.